Hi friends, ee roju manam competitive exams ku upayogapade inkoka video ni chudam. Ee video lo number series gurinchi explain chestanu. Ee number series lo manaki different patterns untayi, vaatini okokati explain chestu vastanu. First simple nunchi veldam manam, okay na. Number series anedi competitive exams lo chala important. Ivi enta practice cheyagalite anta takku time lo vitini solve cheyagalutam. Practice chese koddi manaki easy avuthi. Indulo chala different patterns untayi, vaatini okokati chudam, okay na. First simple nunchi veldam. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి, 1 3 5 7 9 11 13. ఇది ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటంటే సింపుల్ కోసం అని క్లారిటీ కోసం అని చెప్తున్నాను. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 1కి 3కి మధ్యలో 2 ఉంది, అలాగే 3కి 5కి కూడా 2 ఉంది, 5కి 7కి అన్నిటికి మధ్యలో డిఫరెన్స్ మనకి 2 కనిపిస్తుంది. కాబట్టి 13 తర్వాత వచ్చేది 15 అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం, 2 4 6 8 10 11 10 12. ఇవి కూడా డిఫరెన్స్ 2 ఉంది. ఓకే, ఇవి ఈవెన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఆడ్ నెంబర్స్, ఇవి ఈవెన్ నెంబర్స్ కానీ. ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. సో 12 తర్వాత 14 అనేది వస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి 8 20 29 40. సో వీటి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, 8 2 ప్లస్ 3 5 అవుతుంది కదా. సో 8 ప్లస్ 5 13 అవుతుంది. సో డిఫరెన్స్ వచ్చి 5 ఉంది. ఇక్కడ 13కి 20కి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది, 13 ప్లస్ 7 కలిపితే 20 అవుతుంది. సో ఇక్కడ 7 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 20కి 29కి 9 డిఫరెన్స్ ఉంది, అలాగే 29కి 40కి 11 డిఫరెన్స్ ఉంది. సో మనకి 5 7 9 11 అలా 2 డిఫరెన్స్ పెరుగుతూ వచ్చింది. సో ఇక్కడ 11 తర్వాత మనకు వచ్చేది 13 వస్తుంది. సో 13ని దీనికి యాడ్ చేసుకోవాలి. 0 ప్లస్ 3 అంటే 3 అవుతుంది, 1 ప్లస్ 4 అంటే 5. సో 53 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ మనకి ఆన్సర్లో 53 ఉందేమో చూద్దాం. ఇక్కడ ఎక్కడ కూడా 53 కనిపించట్లేదు కాబట్టి నన్ను అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇలా కూడా క్వశ్చన్స్ వేయచ్చు, ఎందుకంటే మనం వచ్చిన ఆన్సరే ఇందులో ఉండాలనే రూల్ లేదు కదా. సో నన్ను కూడా వచ్చే ఛాన్స్ ఉంటే, సో మనం చేసింది కరెక్టో కాదు ఒకటికి 2 టైమ్స్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే నన్ను వచ్చిందంటే. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ ఇది. మనం నెక్స్ట్ నెంబర్ వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపించాను, అదే ప్రీవియస్ నెంబర్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ప్రీవియస్ నెంబర్కి డిఫరెన్స్ ఎంత వచ్చింది, 22కి 18కి డిఫరెన్స్ 4 ఉంటుంది. సో 4, అలాగే 18కి 14కి 4, దీనికి 4 వచ్చింది, అలాగే 14కి 10కి మైనస్ చేస్తే కూడా 4 డిఫరెన్స్, 10 మైనస్ 6 4. సో అన్నిటికీ డిఫరెన్స్ 4 వస్తుంది. సో 6 మైనస్ 4 చేస్తే 2 అవుతుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రీవియస్ మెథడ్లో 187 179, డిఫరెన్స్ వచ్చి ఎంత వచ్చింది, 8 వచ్చింది. ఓకే, 179 నుంచి 179 తీస్తే 8 అవుతుంది. ఓకే, అలాగే 179 నుంచి 171 తీస్తే 8 డిఫరెన్స్, 179 నుంచి 163 తీస్తే 7 8, ఇది కూడా 8 డిఫరెన్స్ వచ్చింది. ఒకసారి చూడండి, 163 నుంచి 155 డిఫరెన్స్ కూడా మనకి 8 వస్తుంది. సో ఐ మీన్ అన్నీ కూడా 8 వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు దీని నుంచి మైనస్ 8 చేయాలి, ఎంత వస్తుంది మనకి, 139 అవుతుంది. అంతేనా, ఓకే, 147 నుంచి 8 తీసేస్తే 139 వస్తుంది. సో ఇలా నెక్స్ట్ ఒకటి, ప్రీవియస్ ఒకటి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకవేళ డబుల్ అయితే కనుక, ఐ మీన్ ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇక్కడ. ఒకసారి చూడండి, ఇక్కడ 15కి 31కి డిఫరెన్స్ ఉంటుంది మనకి, 16 వస్తుంది డిఫరెన్స్. చూడండి ఒకసారి, 15 ప్లస్ 16 కలిపితే 31 అవుతుంది. ఓకే, అలాగే మనం 31కి 63కి డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాం. 3 నుంచి 1 తీస్తే 2 అవుతుంది, 6 నుంచి 3 తీస్తే 3 అవుతుంది. ఇక్కడ 32 వచ్చింది. అలాగే 127 నుంచి 63 తీస్తే ఎంత వస్తుందో చూద్దాం. 7 నుంచి 3 తీస్తే 4, అలాగే 12 నుంచి 6 తీస్తే 6 అవుతుంది. ఇక్కడ ఏమైంది, 16 32 64 వచ్చింది. అంటే దీనికి డబల్ ఇదయింది, దీనికి డబల్ ఇదయింది. సో ప్రతి నెంబర్కి ఒక్కొక్కటి డబల్ అవుతూ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో 64కి డబల్ ఎంత అవుతుంది, 4కి డబల్ చేస్తే 8 అవుతుంది, 6ని డబల్ చేస్తే 12 అవుతుంది. ఓకే, అప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో నెక్స్ట్ నెంబర్ అంత అవుతుంది, 7 ప్లస్ 8 15, అండ్ 2 ప్లస్ 2 4 ప్లస్ 1 5, అండ్ 1 ప్లస్ 1 2. మనకు ఆన్సర్ వచ్చింది 255 అయ్యింది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఇంకొకటి చూద్దాం ఎగ్జాంపుల్. ఇక్కడ 6 13 డిఫరెన్స్ ఎంత ఉంది మనకి,
ఫస్ట్ మ్యాక్సిమం అన్నిటికి డిఫరెన్స్ చూసుకోవాలి. డిఫరెన్స్ అవ్వకపోతే వేరే మెథడ్ వేరే ప్యాటర్న్స్ యూజ్ చేయాలి. అలా ఒక్కొక్క ప్యాటర్న్ చూసుకుంటూ రావాల్సి వస్తుంది వీటిల్లో. 6 + 7 = 13. ఓకే, 27 నుంచి 13 తీస్తే 7 నుంచి 3 తీస్తే 4, 2 నుంచి 1 తీస్తే 1, అలాగే 55 నుంచి 27 తీస్తే ఎంత అవుతుందో చూద్దాం. 55 నుంచి 27 కదా, 5 7 ఉంది, అంటే 15 నుంచి 7 తీస్తే ఎంత అవుతుంది? 8 అవుతుంది. అలాగే 4 ఉంటుంది, 4 నుంచి 2 తీస్తే 2 అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి డబల్ అవుతున్నాయి, నేను ఇంక్రీజ్ అవుతున్నాయి. సో 28ని డబల్ చేస్తే 56 అవుతుంది. దీనికి యాడ్ చేయాలి కదా, 56 యాడ్ చేయాలి. 5 + 6 = 11, 5 + 5 = 10 + 1 = 11. సో మనకు ఆన్సర్ ఇస్ 111. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా